మా ఛానల్లో అన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విజన్ బ్లాగ్స్। हेलो गाइस, गुड मॉर्निंग एंड वेलकम टू द चैनल। मॉर्निंग लेजा फ्रेश ब्रेकफास्ट को लपटे कैफे को मतलब नि चूपा कदा इधे ओवराल व्यू अन्ट हॉस्टल कैफे उ कैफे ब्रेकफास्ट कॉम्प्लीमेंटरी अन्ट चूपा ने इक बैठ ना व्यू इधे ब्रेकफास्ट వచ్చింది కాంప్లిమెంటరీ ब्रेकफास्ट హాస్టల్లో ఏమేమిచారో చూద్దాం సార్। ఇది టు బాయిల్డ్ ఎగ్స్ బ్రెడ్ టోస్ట్ కాఫీ టోస్ట్ కోసం బటర్ అండ్ జామ్ అండ్ నెస్కేఫే కాఫీ ఇది బ్రౌన్ షుగర్ విత్ బ్రౌన్ షుగర్। ఈ స్మగస్ ఫోర్ట్ దగ్గరికి వచ్చాను। ఇక్కడ గోప్రో ఎలవలేదు షూట్, తర్వాత కెమెరా కూడా ఎలవలేదు। అంటే 250 రూపాయస్ ఛార్జ్ చేస్తారు అన్నమాట। टिकट 50 रुपीस। इक लोपड़ी एंट्री इधी फोर्टीन 1491 अटे आलमोस्ट 500 इयर्स बैक फोर्ट। इधी फोर्ट मीदी मंडोवे रिवर व्यू। इधी मंडोवे रिवर अवतल नीचे युवतल को वचैम जस्ट रिवर की युवतला रीस मगज फोर्ट। इधी मतलब फोर्ट व्यू। ఇది 2012 5th జూన్ కి రీస్టోర్ చేశారు మళ్ళీ ఇనాగ్రేటెడ్ బై శ్రీ మనోహర్ పారికర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్। 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయారు। ఎనిమీస్ మీద ఎవరైతే గేట్స్ దాటి లోపలికి వచ్చేవారో వాళ్ళ మీద ఆయిల్ తర్వాత షూట్ చేయడానికి అని చెప్పేసి ఆ హోల్ అన్నమాట, డెత్ హోల్। ఇది రీస్ మాగోస్ ఫోర్ట్ మీద నుంచి मत मंडोवे रिवर फुल व्यू पॉइंट। किंद मनम चूसा क्या डेथ होल इदे अन्ट इकन दी क्लोज इन वाली शूट की तरह वाली एनिमीस वस्ते वाली शूट वाली हॉट ऑयल पोयडा की डेथ होल यूजार। గోవా లిబరేషన్ కోసం ఎవరైతే ఫ్రీడమ్ ఫైట్స్ చేశారో వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నమాట। వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి। ఇది గోవా లిబరేషన్ డే వచ్చేసి డిసెంబర్ 18th రోజు స్టార్ట్ అయ్యింది। డిసెంబర్ 18th నైట్ వరకు కన్ఫర్మ్ అయిపోయింది। డిసెంబర్ 19th గోవా లిబరేషన్ డే అన్నమాట। దీన్ని ఆపరేషన్ విజయ్ అని పిలుస్తారు। దీన్ని ఫోర్ట్ పైన మొత్తం ఇది రీస్ మాగోస్ ఫోర్ట్ ముందు మండోవే రివర్ వ్యూ కింద నుంచి। ఇది ఇది మనకి రైట్ సైడ్ రీస్ మాగోస్ ఫోర్ట్। ఇది ముందుకి వెళ్దాం ఇలానే కొంచెం। ఇది చర్చ్ ఆఫ్ రీస్ మాగోస్। ఈ ఫోర్ట్ పక్కనే చర్చ్ ఉంటుంది, అక్కడనే ఫోర్ట్ అక్కడ ఫోర్ట్ ఇది చర్చ్। ఆఫ్టర్నూన్ నా లంచ్ కోసం అని వచ్చాము। నిన్న నేను చెప్పాను కదా అసలు నేను పంజాబ్లో ఎందుకుంటున్నాను ఈరోజు నైట్ అని చెప్పి, మా ఫ్రెండ్ వస్తున్నాడు అని చెప్పాను కదా, మా ఫ్రెండ్ మహేష్ వచ్చాడు। ఇద్దరం కలిసి ఇంకా ఒక 3-4 డేస్ ఉంటామన్నమాట। 3-4 డేస్ ఉండి ఇక సౌత్ గోవా వెళ్ళి అక్కడ ఒక 2-3 డేస్ ఉంటాము। లంచ్ కోసమని హోటల్ సితారాలో వచ్చాను। ఇక్కడ ఫిష్ థాలి ఆర్డర్ చేశాను। డిఫరెంట్ ఫిష్ థాలి వచ్చింది, సింపుల్గా ఉంది, పెద్ద అన్నం ఏమంటారు ఇది ఫిష్ థాలి తింటున్నాం। ఎలా ఉంటుందో చూసి చెప్తాను ఒకసారి, బయట తిని టేస్ట్ చేసి చెప్తాను।
అంత స్పైసీ లేదు కదా మన మన సెట్ అవ్వట్లేదు స్పైసీ ఉంటే బాగుంది సో తినేసిన తర్వాత మేము ఆన్లైన్ మాట్లాడదాం మళ్ళీ ఫస్ట్ విండో వ్యూ ఇప్పుడు హాస్టల్ వికెట్ చేసి వేరే హాస్టల్ వైపు వెళ్తున్నాం యు కెన్ లుక్ ఎట్ ద వ్యూ పోర్చుగీస్ కాలనీ ఆర్కిటెక్చర్ అరపుల అన్న ప్లేస్కి వచ్చాను ఇక్కడ హాస్టల్ తీసుకున్నాము హాస్టల్లో స్టే అనమాట ఈరోజు నైట్ నార్త్ గోవా పక్క ఇక్కడ నుంచి అన్ని ప్లేసెస్ చాలా దగ్గర అనమాట ఇక్కడ చూడొచ్చు హాస్టల్ రూమ్ వెళ్తున్నాం బయటకు వెళ్తున్నాము జస్ట్ అసలు ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చేస్తాం పక్కన బాగా బీచ్ కాలన్గూడ్ బీచ్ ఇవన్నీ చూసేసి వస్తాము నడుచుకుంటూ వెళ్ళి పార్క్ బాగా రివర్ గోవా నడుస్తుంటే మధ్యలో వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు గాలం వేస్తున్నారు కరెక్ట్ చెప్పాలంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే వీరిద్దరు గిరా కుష్ గిరా కాకే తెలియరా అక్కడ కనిపిస్తుంది కదా రోడ్డు ఆ రోడ్డు అంతా నడుచుకుంటూ వచ్చినాం ఇదంతా ఈ బ్రిడ్జ్ ఎక్కినాం మాకు రైట్ సైడ్లో ఉంది రైట్ సైడ్లో కనిపిస్తుంది అదే బాగా బీచ్ సో ఎట్ లాస్ట్ ఫైనల్లీ బాగా బీచ్కి అయితే వచ్చేసాము ఇది బాగా బీచ్ ఇది బాగా బీచ్ ఈవినింగ్ వ్యూ నేను ఇక్కడ బాగా బీచ్ ఈవినింగ్ వ్యూ Thank you.